దుబ్బాక ప్రజలకు విజ్ఞప్తి. జరగబోయే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ను దెబ్బతీయడానికి ముఖ్యంగా బీజేపీ రఘునందన్ రావు హరీష్ రావు గారు కలిసి ఒక తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టిండ్రు. చెరుకు శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్లో చేరబోతున్నారని అక్కడి ఓటర్లను గందరగోళం చేయడానికి ఇది 100% తప్పుడు వార్త. వాళ్ల యాజమాన్యాలకు సంబంధించిన టీవీ పేరు మీద సోషల్ మీడియాలో తన పార్టీ మారుతున్నట్టు కేసీఆర్ సన్నిహితులను కలిసినట్టుగా ఏదైతే వార్తలు వస్తున్నాయో కేవలం ఓటర్లను గందరగోళం చేయడానికి, కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి రెండు రాజకీయ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయి. ఎవరు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దు. నిక్కచ్చిగా నికార్సుగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. చెరుకు ముత్తంరెడ్డి గారి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి అక్కడి ప్రజలకు అండగా ఉంటాడు. ఇలాంటి ఫేక్ న్యూస్ ని ఏదైతే ప్రజలకు తీసుకొస్తున్నారో వీళ్ళ మీద ఎలక్షన్ కమిషనర్ కూడా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలి. రిటర్నింగ్ ఆఫీసర్ గారు కూడా ఫిర్యాదు చేసి సైబర్ క్రైమ్ కు రిటర్నింగ్ ఆఫీసరే ఫిర్యాదు చేయాలి. దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.